హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా అనమాట ఇక్కడికి అనేది చూపిస్తాను మెయిన్గా మీకోసం వెళ్తున్నాను అంటే నేను గివేవేకి ఒక ఫస్ట్ విన్నర్కి ఒక నెక్స్ట్ సెట్ అని చెప్పి చెప్పాను కదా సో అది నా దగ్గర లేదు తీసుకోవాలి అని చెప్పాను కదా సో అందుకే దానికోసమే షాపింగ్కి వెళ్తున్నా ఎందుకంటే ఇవాళ డేట్ ఆల్రెడీ 28th సో ఇంకా 3 డేసే ఉంది నేను ఫస్ట్ అనౌన్స్ చేస్తాను అన్నాను కదా సో అది తీసుకోవడానికి నేను ఏయూ గ్రౌండ్స్లోని ఏయూలోని ద్వాక్రే ఎగ్జిబిషన్ అని చెప్పి పెట్టారనమాట సో అందులో ఆంటీ ఉన్నారు ఎక్కడైతే నేను ఇంతకుముందు షాపింగ్ చేశానో ఆ ఆంటీ అక్కడ పెట్టి స్టాల్ ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళి అది తీసుకొని అండ్ ఆ తర్వాత బీచ్ రోడ్లోని మనకి విశాఖ ఉత్సవం అని వైజాగ్ ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట సో అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు నా ఫ్రెండ్తో పాటు వెళ్తున్నాను బైక్లో వెళ్తున్నాను అనమాట సో నా ఫ్రెండ్ ఫారిన్ నుంచి వచ్చింది తను కలిసినట్టు ఉంటుంది అండ్ మీ ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి బయలుదేరుతున్నాం చూడాలి ఎంతవరకు బీచ్కి వెళ్ళి వీడియో తీయగలనో లేదో తెలీదు ఎందుకంటే రష్గా ఉంటుంది అనుకుంటున్నాను ఇవాళే స్టార్ట్ అయింది కాబట్టి అంత ఉండకపోవచ్చు చూద్దాం సో పదండి నాతో పాటు చెప్పాను కదా బైక్లో వెళ్తున్నానని సో నా ఫ్రెండ్ ఏమో డ్రైవ్ చేస్తుంది నేనేమో బ్యాక్ని కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నాను అండ్ బైక్లో వెళ్ళడం చాలా మంచిదైంది ఎందుకంటే బీచ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఫుల్ ఆఫ్ లైటింగ్స్ కలర్ఫుల్గా ఉంది వచ్చేది న్యూ ఇయర్ ఇంకా ఇప్పుడేమో విశాఖ ఉత్సవం సో అన్నిటికీ కలిపి డెకరేషన్ చేశారేమో ఎంత బాగుందంటే చాలా బాగుంది సో మనకి మధ్యలో సెంటర్లో ఈ ట్రీస్ ఉంటాయి కదా వాటిని కూడా ఇలా లైటింగ్స్తో డెకరేట్ చేశారు అండ్ బీచ్లోని మనకి మధ్య చెట్లు నాటారు కదా సో వాటిని కూడా డెకరేట్ చేశారు అండ్ అవి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడేమో రెడ్ కలర్ లైట్ పెట్టారు సో అలా లైటింగ్స్ కలర్స్ అనేవి చేంజ్ చేశారన్నమాట అండ్ ఇక్కడ సెంటర్లో మనకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా అదేంటంటే ఇక్కడ మనకి ఫంక్షన్స్ జరుగుతున్నాయి అంటే ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఒక్కొక్క టైంకి ఏ ప్రోగ్రామ్ అవుతుంది అండ్ ఏ డేస్లో ఏ ప్రోగ్రామ్ అవుతుంది అనేది మనకి లిస్ట్ అనేది అలా డిస్ప్లే చేశారు సో హ్యాపీగా చూసుకొని మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ అప్పుడు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అండ్ దారిలో మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ ఈ చెట్లు వచ్చాయి అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది అండ్ ఇప్పుడు మనం సబ్మెరైన్ దగ్గరకు వచ్చాము సబ్మెరైన్ కూడా డెకరేట్ అయ్యి ఉంది అండ్ ఫుల్ డెకరేషన్ అండ్ కంపల్సరీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి మనకి 3 డేస్ మాత్రమే ఉంటుంది అండ్ ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళండి హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరినీ ఏమంటారు అట్రాక్ట్ చేయడానికి అన్ని రకాలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ మళ్ళీ ట్రీస్ కనిపిస్తున్నాయి కదా విత్ డిఫరెంట్ లైటింగ్స్తో అండ్ ఇది వచ్చి నైట్ వరకు ఉంటుంది సో కానీ ఇప్పుడు ప్రెజెంట్ చాలా చల్లగా ఉంది కదా కొంచెం ఈవినింగ్ వెళ్తే బాగుంటుంది నైట్ అయితే బాగా చల్లగా అయిపోతుంది క్లైమేట్ అండ్ మేము వచ్చేసాం బీచ్కి నా ఫ్రెండ్ ఏమో ఇవి తీసుకుంటుంది ఇంట్లో డెకరేషన్కి తను యుఎస్ పట్టుకెళ్తుందంట అంటే అమెజాన్లో చూసిందంట తనకి 200 రూపీస్ ఉందంట అమెజాన్లో ఇక్కడ మాకు 100 రూపీస్కి ఇచ్చారు సో తను 2 పెయిర్స్ తీసుకుంది అండ్ మేము లోపలికి వచ్చేసాం ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ గేట్స్ ఉన్నాయి నాకు తెలిసి మేము గేట్ ఈలోకి వచ్చాము వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది కంప్లీట్గా మీకు చూపిస్తాను అండ్ తనే నా ఫ్రెండ్ సో మేము రావడమే ఫుడ్ని తీసుకొని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాము ఎందుకంటే తను యుఎస్ నుంచి వచ్చింది కదా సో తను ఇవన్నీ మిస్ అయింది కదా అందుకే అన్నీ టేస్ట్ చేసామన్నమాట అండ్ ఫుల్గా తిన్నాము ఎందుకంటే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఫుడీస్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ మనకి గేమ్స్ కూడా చూడడానికి ఉన్నాయి గేమ్స్ అంటే వాళ్ళు కబడ్డీ సాకర్ ఇలాంటివి కూడా మేబీ అక్కడ అవుతున్నాయి అనుకుంటా కాంపిటీషన్ లాగా అవి అవుతున్నాయి అన్నమాట చూడొచ్చు అండ్ పిల్లల కోసం జెయింట్ వీల్ అలానే కొలంబస్ ఇంకా అన్నీ ఉన్నాయి పిల్లలకి అట్రాక్ట్ చేసేవి అండ్ పెద్దవాళ్ళ కోసం టెంపుల్స్ అన్నీ పెట్టారన్నమాట అంటే వైజాగ్లో ఉన్న టెంపుల్స్ అన్నీ పెట్టారు సో అది పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అండ్ యూత్ అయితే షాపింగ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు ఈ గేమ్స్తో ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఫుడీస్ అయితే ఫుడ్తో ఎంజాయ్ చేయొచ్చు సో అన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కూడా ఎంజాయ్ చేయొచ్చు సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఏమంటే ఎగ్జిబిషన్లో గేమ్స్ ఉంటాయి కదా సో అలాంటివి ఉన్నాయి అలానే మనకి ఇంట్లో డెకరేషన్ పీసెస్ ఉన్నాయి అలానే ఇంకా అన్నీ ఉన్నాయి సో మీకు ఇక్కడ కొన్ని స్టాల్స్ అవి చూపిస్తున్నాను సో మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇవి డెకరేషన్కి
అండ్ బీచ్ని చూపిస్తున్నాను మీకు. హ్యాపీగా ఇవన్నీ చూసుకుంటూ ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేసుకొని తినచ్చు. అండ్ ఇక్కడ సాకర్ అవుతుంది అనుకుంటా. సో ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవి చూస్తున్నారు. అండ్ ఇక్కడ లేపాక్షి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని జ్యువెలరీ స్టాల్స్ ఉన్నాయి, అలానే క్లాతింగ్కి సంబంధించి స్టాల్స్ ఉన్నాయి. హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉన్నాయి, హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఉన్నాయి. అండ్ పిల్లలకి బొమ్మలు కొనడానికి స్టాల్స్ ఉన్నాయి, అలానే స్వీట్స్లోని ఫేమస్ పూతరేకులు, ఇంకా హల్వా ఉంటుంది కదా మాడుగుల హల్వా, సో అవి ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ మనకి దస్పలాలు కూడా ఒక స్టాల్ పెట్టారు. సో ఇవన్నీ హ్యాపీగా ఈవినింగ్ వచ్చి నైట్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చి కాన్సర్ట్ ఏరియా అన్నమాట. సో కాన్సర్ట్ ఏరియాలో మనం కూర్చొని చూడలేని వాళ్ళు ఇక్కడ లైవ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. దానికోసం కొన్ని స్క్రీన్స్ పెట్టారు. సో హ్యాపీగా తింటూ ఇవి కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్రెజెంట్ అయితే మ్యూజికల్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట పర్ఫార్మెన్సెస్ అనేవి. సో ఇక్కడ ఒక స్టాల్, ఇదేంటంటే వాఫిల్స్ అన్నమాట. సో ఇవి కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇదే కాన్సర్ట్ ఏరియా. ఇక్కడేమో ఫుల్ ఆఫ్ లైటింగ్స్ కనిపిస్తుంది కదా, అక్కడ స్టేజ్ ఉందన్నమాట. అక్కడే ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. అండ్ దానికి ముందు చాలా చైర్స్ ఉన్నాయి, ఒక 100+ వరకు కూర్చోవచ్చు హ్యాపీగా. అండ్ జీవీఎంసీ వాళ్ళు మనకి వాటర్ సప్లై చేశారు, ఫ్రీ వాటర్ సప్లై. సో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ వాటర్ ఉందన్నమాట. సో హ్యాపీగా వాటర్ ప్రాబ్లం కూడా లేదు. అండ్ విశాఖ డైరీ వాళ్ళ స్టాల్ ఉంది, అక్కడ నెయ్యి అలానే అన్నీ ఉన్నాయన్నమాట. విశాఖ డైరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మేమైతే ఫుల్గా తిన్నాము, మోమోస్ అలానే ఫ్రాంకీ అన్నీ తిని ఎంజాయ్ చేసాము. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, సో నేను మన ఫ్రెండ్స్ని, మన సబ్స్క్రైబర్స్ని, చాలా మెంబర్స్ని కలిసాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది, అందరూ బాగా మాట్లాడారు, కొంతమందితో ఫొటోస్ కూడా దిగాను. ఒక 5 మెంబర్స్ వరకు కలిసి ఉంటాను. సో పిక్స్ అన్ని లాస్ట్లో అటాచ్ చేస్తాను. అండ్ ఒక ఫ్యామిలీ, ఆంటీ ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు, అక్క చెల్లెలు, వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇంకొక అమ్మాయి, తను నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి తను కూడా ఛానల్ స్టార్ట్ చేసిందంట. ఛానల్ పేరు చెప్పారు కానీ నేను మర్చిపోయాను, సారీ, నాకు గుర్తుండవు నేమ్స్. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ హార్స్ రైడ్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడేమో ప్రెజెంట్ కబడ్డీ అవుతుందన్నమాట, సో అందరూ చూస్తున్నారు కదా. ఇవన్నీ చూసుకొని మేము కొంచెంసేపు తిరిగాము. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇసుకలో ఎంత దూరం నడాలి అంటే చాలా కష్టం కదా, అదే నాకు కొంచెం కష్టం అనిపించింది. అండ్ ఇదేమో టెంపుల్స్ అన్నమాట, వైజాగ్లో ఉన్న అన్ని టెంపుల్స్ని ఇక్కడ కవర్ చేశారు, చిన్న చిన్న గుడిల్లాగా పెట్టారు. సో పెద్దవాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇక్కడ అన్ని వైజాగ్లో ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. సింహాచలం టెంపుల్ ఉంది, అలానే అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్ ఉంది. అండ్ ఇంకా అన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా చక్కగా దర్శనం చేసుకొని ఒక రౌండ్ వేసి చూసుకొని బయటికి రావచ్చు. సో అంతా ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంది, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఎవరికి జరగకుండా చూసుకున్నారు, అది మెయిన్గా బాగా అనిపించింది నాకు. అండ్ బయట, సో బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నాకు జెయింట్ వీల్ వ్యూ అవి దగ్గర నుంచి కనిపించాయి, అందుకే మళ్ళీ రికార్డ్ చేశాను. అన్నీ ఉన్నాయి పిల్లలకి, లైక్ జెయింట్ వీల్, అలానే కొలంబస్, ఇంకా డిస్కో కార్స్ లాంటివి. సో అన్నీ ఉన్నాయన్నమాట, హ్యాపీగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వీడియో అంతా నేను వైజాగ్ కాని వాళ్ళు అయితే చూసి ఎంజాయ్ చేస్తారని, వైజాగ్ వాళ్ళు అయితే కంపల్సరిగా వెళ్ళి ఈ వీడియో చూశాక వెళ్ళి ఎంజాయ్ చేస్తారని ఈ వీడియోని నేను రికార్డ్ చేశాను. అండ్ నేను కూడా నా ఫ్రెండ్తో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కలిసాను కదా, సో నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. సీ యూ, బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.